హాలలూయ ఆదికాండము ఒకటో అధ్యాయము రెండో వచ్చింద చదువుకుందాము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడచి దేవుడు వెలుగు కమ్మని పక్కగా దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు అంట అంటే భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది అక్కడ ఏమీ లేదు కానీ దేవుడి ఆత్మ మాత్రం ఉన్నాడు హాలలుయ ఏమీ లేని చెప్పుడు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఏమీ లేనప్పుడు దేవుడు ఉన్నాడు హాలలుయ్యా ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి నాలో ఉన్నారు నీ పక్కన నీలో ఉన్నారా అడుగు ఉన్నారా ఉన్నట్లయితే పైకెత్తు గట్టిగాలు లే చెప్పు హాలలుయా హాలలుయా దేవుడితో మనము నడవాలి దేవుడితో ఎప్పుడైతే నడుస్తావో నీ జీవితంలో ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు ఏ విషయంలో కూడా నువ్వు భయపడవు ఏ విషయంలో కూడా ఏం రాని ఏది ఉండని సో మొత్తం ప్రపంచం అంతా కూడా పైనుంచి ఆస్ట్రాయిడ్స్ పడి లేదా ఏదైనా గ్రహ పడి భూగోళం బదులైపోతున్నా కానీ నువ్వు మాత్రం భయపడకుండా ఉంటావు అన్నమాట హళలుయ సమస్తాన్ని సృష్టించినది ఎవరు చెప్పండి ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు హలలుయా ఏమీ లేని చోట ఎవరున్నారు దేవుడు ఏమీ లేని చోట అగాధ జలములపైన అల్లాడు చూడండి అంటే అంటే జలం లేవు అక్కడ జలాలు కూడా లేవు అగాధం అగాధము అగాధములో ఆయన తిరుగుతూ ఉన్నాడు మాట హగాధములో దేవుడు సమస్తమును కూడా సృష్టించారు చూడండి ఏ గ్రహం మీదకి వెళ్ళినా కానీ బ్యాక్టీరియా కూడా కనిపించదు ఏ గ్రహం మీదకి వెళ్ళి చూసినా ఏ పైన గ్రహాల్లో ఎన్ని రకాల గ్యాలక్సీలు కానీ ఎన్నో నేను ఇంతకుముందు చెప్పాను కదా ఎన్నో రకాల బిలియన్ గ్యాలక్సీలు ఉన్నాయి అయితే ఎందులోకి వెళ్ళి చూసినా కానీ జీవం అనేది ఎంత మాత్రం కూడా ఉండదు జీవం అనేది రెండే రెండు చోట్ల ఉంది ఒకటి భూమి మీద రెండోది ఉంది పరలక రాజ్యంలో పరలక రాజ్యంలో నిత్యము జీవముంది భూమి మీద నశించిపోయే జీవం ఉంది హాలలుయ భూమి మీద ఏమో నశించిపోయే జీవం ఉంది పరలక రాజ్యంలో నిత్యము జీవం ఉంది అంటే ఇంకెన్నడూ కూడా అది నశించిపోదు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చారు మనకి పరలక రాజ్యంలోంచి ఆయన మన దగ్గరికి వచ్చారు అంటే మనము నిత్యము జీవించే వారమై ఉన్నాము ఆమెన్ హళలుయా చెప్పండి మనము నిత్యము జీవించే వారమై ఉన్నాము మరి నిత్యము జీవించాలంటే ఎలాగా భయం లేకుండా జీవించాలంటే ఎలాగా సమృద్ధిగా జీవించాలంటే ఎలాగా ఆశ్చర్యంగా జీవించాలంటే ఎలాగా ఏసుక్రీస్తు వారు భూమి మీద ఆశ్చర్యంగా జీవించారా లేకపోతే మామూలుగా జీవించారా ఆశ్చర్యంగా జీవించారు హాలూయ చెప్పండి ఏ నువ్వు ఆశ్చర్యంగా జీవించావు దేవుణ్ణి నమ్ముకున్న ప్రవక్తలు ఆశ్చర్యంగా జీవించారా మామూలుగా జీవించారా ఆశ్చర్యంగా జీవించారు మరి పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆశ్చర్యంగా జీవించాలా లేకంటే మామూలుగా జీవించాలా ఎంతమంది ఆశ్చర్యంగా జీవించాలనుకుంటున్నారు ఆమెన్ ఆశ్చర్యంగా జీవించాలంటే ఏం చేయాలి హాలలుయా ఏమీ లేనప్పుడు పరశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఇప్పుడు అన్నీ ఉండగా కూడా పరశుధాత్మ దేవుడు ఉన్నారు ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్తూ వెళ్తూ కూడా మనకి ఎవరిని పంపించారు దేవుడు మనకు పంపించేశారు హళలుయ్య ఎందుకు దేవుని పంపించారు ఏసుక్రీస్తువారే ఉండొచ్చు కదా నేను వలన మీకు ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పంటారు ఏంటి భూలోకంలో వారు ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదా హళలుయ్యా భూలోకంలో ఏసుక్రీస్తు వారు ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదా చూస్తారా వాక్యము యోహన్ సువార్త పదహారో అధ్యాయము ఏడో వచనము అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళిన యెడల ఆదరణకర్త మీ ఎద్దుకు రాడు నేను వెళ్ళిన యెడల ఆయనను మీ ఎద్దుకు పంపుదును నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము హాలలుయా ఆయన వెళ్తేనే మనకి ప్రయోజనం అంట అంటే ఎవరు మబ్బిస్తూ అంటున్నారు ఇక్కడ ఆదరణకర్తను ఇప్పుడు ఆదరణకర్త వచ్చారా లేదా వచ్చారు మరి ఆదరణకర్త వచ్చిన తర్వాత మనకి ఏంటి ప్రయోజనము ఇప్పుడు ఆలోచించావా నడుగురి పక్కన ఇప్పుడు ఆలోచించావా పరశుధాత్మ దేవుడు రావడం వలన ఏంటి నీకు ప్రయోజనము ఏసుక్రీస్తు వారు భూమి మీద ఉంటే ప్రయోజనం ఉండదంట వారు వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తే నీకు ప్రయోజనం ఉంటుంది అంట ఏంటి ప్రయోజనము వారు ఉంటే బాగుంటుందా లేదా ఎంతమంది బాగుంటుంది నాకు చాలా బాగుంటుంది హాలెలుయ్యా చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది హాలెలుయ్యా మరి అలాంటిది వారు నేను ఎన్నటి వల్ల ప్రయోజనం కాదు నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనము అప్పుడు మీ వద్దకు ఎవరు వస్తారు ఆదరణకర్త వస్తారు అలలుయ్యా కానీ అంతకుముందు ఆదరణకర్త అందరి మీదకి వచ్చేవారు కాదు ఆదరణకర్త కొంతమంది మీదకే అది కూడా వాళ్ళ ఉండేవాడు ఆయన దేవుడు పని ఏమైనా చేసేటప్పుడు మాత్రమే ఆ ప్రవక్త మీదకి పైన వచ్చి ఉండేవాడు పైన పైన ఉండేవాడు లోపలికి కూడా వచ్చేవాడు కాదు పైన ఉండి ఇదిలా చేస్తున్నాను అని చెప్పాను కానీ ఆయన ఆయన పైన ఉన్నప్పుడు ఈయన దేవుడు మాట మాట్లాడేవాడు మాట పైన ఆయన చెప్పేవాడు ఇలా మాట్లాడు అని చెప్పాను కానీ అప్పుడు ఆదరణకర్త అంటే పరశుధాత్మ దేవుడు చెప్పిన మాట ప్రవక్తలు ఎలియా కానీ ఎలిషా కానీ అబ్రహాం కానీ లేకపోతే నోవాహు కానీ లేకపోతే మోషే కానీ లేకపోతే ఇంకా ప్రవక్తలు అనోకు కానీ ఈ ప్రవక్తలు అందరూ దావీద్ కానీ హేస్కేల్ కానీ ఎర్మియా కానీ లేక ఇంకా చాలామంది ప్రవక్తలు ఉన్నారు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ పైన ఉండేవాడు పైన తలపైన ఉండేవారు ఎప్పుడైతే ఆయన ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళు ఆ మాట చెప్పినప్పుడు అక్కడ అద్భుతం చేసేవారు హాలలుయా కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఈయన పైన ఉండలే ఎక్కడున్నారు నా హృదయంలో ఉన్నాడు హాలలుయ్యా ఆది అందు ఏమీ లేనప్పుడు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పు నాలో ఉన్నారు మరి నీలో ఉన్న దేవుడు ఉన్నప్పుడు నీకేం ప్రయోజనం కలగాలి చూద్దాం అది కూడా రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదమూడవ మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడ్డామంట హాలెలుయా అంటే పరిశుద్ధాత్మ దూరం మనము ఏం చేస్తే ఏమైపోయామంట మనము ముద్రింపబడిపోయి ఉన్నాము ఇప్పుడు హాలెలుయా చూడండి అదిపోతుందా ఏసుక్రీస్తు వారు భూమి మీదకొచ్చి ఆయన వెళుతూ నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం అని చెప్పి ఆయన సజీవంగా శరీరంతో పైకి వెళ్ళిపోయి ఆదరణకర్తను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనలోకి పంపించేశారు హలలుయ ఆయన మనలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అక్కడ ముద్రింపబడిపోయారట హలలుయ్యా అంటే ఎప్పుడైతే మనలోకి దేవుడు వచ్చేసారో తండ్రి అయిన దేవుడు ఏసగ్రీస్తు వారు ఏం చేశారంటే సీలు వేసేశారు ముద్ర వేసేశారు ఆమెన్ చెప్పండి నాలో దేవుడు ముద్రింపబడిపోయాడు ఆమెన్ మరి నీలో దేవుడు ముద్రింపబడిపోయినప్పుడు మరి నీ జీవితంలో ఏం జరగాలి హలలుయ అద్భుతం జరగాల లేదా ఆశ్చర్యాలు జరగాల లేదా మరి నువ్వు ఆశ్చర్యకరంగా ఉండాలా లేదా ఎందుకు ఉండలేదు ఏంటి ఫాల్ట్ అంటే మనము పరిశుద్ధాత్మ దేవుడిని సరిగ్గా అర్థం చేసుకుంటలే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా అని మనము ఆలోచిస్తున్నాము పరశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉన్నాడు ఆమెన్ ఆయన భూమిని సృష్టించిన వాడు ఆకాశాన్ని సమస్తాన్ని కూడా దేవుడి ద్వారా సృష్టించిన దేవుడు హలలుయా దేవుడు ఒక మాట సెలవిస్తే పరిశుధాత్మ దేవుడు అవన్నీ కూడా చేసేసారు హాలలుయ చూడండి ఇప్పుడు మరి అదే దేవుడు నీలో ఉన్నప్పుడు మరి నీలో ఏం చేయాలి ఎలా ఉండాలి అసలు చూద్దాం ఇంకా కూడా రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు దేవుని ఆత్మ మీలో నివసించి యెడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు చూడండి ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు హళలుయా మరి ఇక్కడ యేసుక్రీస్తు సంబంధులు ఎంతమంది ఉన్నారు అంటే ఆత్మను కలిగి ఇక్కడ డైరెక్ట్గా వాక్యమే చెప్తుంది ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయనవాడు కాదు హళలుయా చాలామంది అంటారన్నమాట పరిశుధాత్మ దేవుడే లేడండి అంటే వాడు ఎవరి వాళ్ళు ఎవరు వాడు కాదు ఏసుక్రీస్తు వారికి సంబంధించిన వాడు కాదు ఏసుక్రీస్తు వారికి సంబంధించిన వాడు కాదంటే ఎవరికి సంబంధించిన వాడు కాదు తండ్రి అయిన దేవుడికి సంబంధించిన వాడు కాదు పరళకు రాజ్యానికి సంబంధించిన వాడు కాదు మరి దేనికి సంబంధించిన వాడు నరకానికి సంబంధించిన వాడు హలో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారని ఎంతమంది నమ్ముతున్నారు మనలో ఉన్నారు చూద్దాం ఇంకా కూడా అపోస్తుల కార్యాలు పదో అధ్యాయం అదేదనగా దేవుడు నజరుడైన పరిశుద్ధాత్మతోను దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయచ్చు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను చూడండి దేవుడు ఆయనకి ఉన్నందున ఆయన ఏం చేస్తున్నారంట మేలు చేయొచ్చు అపవాది చేత పీడింపబడుతున్న వారిని ఏం చేస్తారంట స్వస్థత పరుస్తూ ఉన్నారంట హాలూయ ఇప్పుడు ఆయన ఎలా మేలు చేస్తున్నారు ఆయనలో ఎవరున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు చెప్పండి యేసులో యేసుక్రీస్తు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు ఇంకా చదువుదాం చదవండి ఆయన యూద దేశ మందును ఎరుసలేమ నందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము ఆయనను వారు మ్రాను మీద వేలాడదీసి దీసి చంపిరి దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొని మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించను ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు అని ప్రజలకు ప్రకటించి సాక్ష్యం ఇయ్యవలనని మాకు ఆజ్ఞాపించను ఆయన ఎందు విశ్వాసముడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను సున్నతి పొందిన వారిలో పేతులతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కురు కుమ్మరింపు చూచి విభ్రాంతి నుందిరి చూడండి ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్ని జనులందరి మీద కూడా ఎప్పుడైతే ఏసు గురించి సువార్త చెప్తూ ఉన్నామో చెప్తూ ఉన్నామో అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ పేతులు ఏం చేస్తున్నారు అక్కడ యేసు క్రీస్తు వారి గురించి సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ అక్కడూయా ఈయన అనేకులకి మేలు చేస్తున్నారు దేవుడినికి తోడై తోడయి ఉన్నందున మరి ఏసుక్రీస్తు వారిని వీళ్ళందరూ కూడా మొరాణ మీద వేలాడదీసి తీసి చంపివేసేశారు ఈయన వారి పాప పాపమల్లిమితో చనిపోయారు ఇప్పుడు ఈయన ఎవరైతే ఈయన అంగీకరిస్తున్నారో వారు రక్షింపబడతారు అని ఎప్పుడైతే పేతురు అక్కడ వాక్యం చెప్తున్నాడు సువార్త ప్రకటిస్తున్నారు వాళ్ళందరి మీదకి ఏం దిగిందంట పరిశుద్ధాత్మ వచ్చి దేవుడు వచ్చేసారట పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి రావడంతో వాళ్ళ పేతురు కూడా విభ్రాంతి పొందుతున్నాడట ఇది ఎలా సాధ్యం ఏంటి దేవుడు వాళ్ళ మీదకి వస్తే ఎందుకు ఆయన ఇబ్బంది పొందాడు అవునా దేవుడు నీలో ఉంటే ఏంటి విభ్రాంతి ఏంటి ఆశ్చర్యము హాలలుయ నీలో పరశుద్ధాత్మడు ఉండడం వల్ల ఏంటి ఆశ్చర్యం అక్కడ పేతులు కూడా ఆశ్చర్యపోతున్నాడట ఏంటి అన్ని చెరువుల మీద దేవుడు వచ్చేసాడా ఎందుకు ఆశ్చర్యపోతున్నారు హాలలు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కసారి నీలోకి రావడం జరిగితే నీవు ఈ లోకములో ఈ లోకములోనే పరలోక రాజ్యాన్ని చూసేటట్లుగా మారిపోతావు ఆమెన్ హలలుయ ఈ లోకములోనే పరళుకు రాజ్యాన్ని చూస్తారన్నమాట ఈ లోకములోనే భయం లేకుండా జీవిస్తారు ఏ ఒక్క భయం కూడా ఉండదు చనిపోతామనే భయం ఉండదు లేదా ఈ ఈ ఆర్థిక సమస్యలు వస్తాయని భయం ఉండదు ఏ భయం లేకుండా ఉంటారు ఎందుకంటే నీళ్ళు ఎవరున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు హలోవ్యా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు చూడండి ఇప్పుడు డబ్బులు చేసే డబ్బులు ప్రింట్ చేసే మిషన్ నీ దగ్గర ఉందనుకో నీకు లేమనేది అనేది ఉంటుందా అప్పుడు నీ దగ్గర అయ్యా నేను లేముతో ఉన్నానని చెప్పి అంటావా ఎవరు అంటారు పోనీ అన్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు అనుకో నీలో అనేక రకమైన మిషన్స్ పనిచేయడం మొదలు పెడతాయి ఆమె హలలుయా డబ్బులు వచ్చే మిషన్ ఉంటుంది ఆరోగ్యం వచ్చే మిషన్ ఉంటుంది సంతోషంగా వచ్చే మిషన్ ఉంటుంది సమస్త మిషన్లు కూడా నీలో పనిచేయడం మొదలు పెడతాయి మాట అందరూ అనుకుంటారు ఆ తింటే చాలు తిని నాకు ఇంత పని చేసుకోవడానికి కష్టపడడానికి అంత ఎందుకు ఇంత మొత్తం కోసమే అని చెప్పి అంటాడు అది కాదు పరశుతమ నీలో ఉంటే నీలో ఆనందం వచ్చే మిషన్ నీలో ఉంటుంది దేవుడు నీలో పనిచేస్తున్నాడంటే నీలో సమృద్ధికల మిషన్ నీలో పనిచేస్తుంది దేవుడు నీలో ఉన్నాడంటే నీలో ఆరోగ్యమైన మిషన్ పనిచేస్తూ ఉంటుంది క్షేమకరంగా నువ్వు ఈ లోకంలో అద్భుతంగా జీవించడం మొదలవుతుంది ఆ మరి అలాంటి దేవుడిని మనము వెంబడించాలా లేదా మరి అలాంటి దేవుడిని మనం తీసుకోవాలా లేదా అందుకేనే ఏసుక్రీష్వారు స్వార్థ అక్కడ ప్రకటిస్తుంటే అక్కడ ఎవరు పనిచేస్తున్నారు పరిశుద్ధాత్మదేవుడు పనిచేస్తున్నారు వాళ్ళందరి మీదికి దేవుడు రాగానే అందరూ కూడా భాషలో శుతించడం మొదలు పెడుతున్నారంట అందరూ కూడా భాషలో శుతిస్తూ ఉన్నారు పేతులు అచ్చరిపోయాడు అంటనే ఆ ఏంటి వీళ్ళు దేవుడు వీళ్ళ మీద కూడా వచ్చేసాడా మేమైతే ఏ పాటు తిరిగాము ఆయన్ని చూసాము ఆయన పట్టుకున్నాము ఆయన మాకు వాగ్దానం చేశాడు ఆత్మను మాకు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఆయన ఆత్మమే మేము పొందుకున్నాము కానీ వీళ్ళ మీదకి ఎందుకు వచ్చేశారు హాలలుయ ఏసు క్రీస్తు వారు ఎక్కడైతే ప్రకటింపబడుతూ ఉంటారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మిషన్ కింద పనిచేయడం మొదలు పెడతారు ఆమెన్ హలలుయ్యా ఏ వ్యాధి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉండగా అక్కడ వ్యాధులు ఉండడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం ఉండకూడదు ఆమెన్ ఒకవేళ నువ్వు ఎవరైనా ఏదైనా బాధలో బాధపడుతున్నారనుకో ఆ బాధని పరిశుద్ధాత్మ దేవుడు వేరులతో సహా తీసివేస్తారు చూద్దాము అసలు ఏసుక్రీస్తు వారు ఎలాగ స్వతపరిచి స్వస్థతపరిచేవారు ఆయనకి స్వస్థత వరము ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అద్భుతాలు చేసే వరము ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఇలాంటి ఆశ్చర్యమైన అద్భుతమైన శక్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన ఒక మానవుడిగా పుట్టాడు కదా దేవుడే ఒక మానవుడిగా పుట్టాడు అవునా మానవుడిగా పుట్టిన దేవుడికి శక్తులు ఉంటాయా ఉండవు చూద్దాం అది కూడా గల రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము మరియు మీరు కుమారుల ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను మీరు కుమారులు ఉన్నందున నాయనా తండ్రి అనే తన కుమారుడు ఆత్మను ఎక్కడికి పంపించారంట ఎక్కడికి పంపించారు మరి చదవడమ్మా ఎక్కడికి పంపించారు మరియు మీరు కుమారులై ఉన్నందున మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను దేవుడు మన హృదయములోనికి పంపారంట హాలలుయా ఎక్కడికి పంపారు మన హృదయములోకి పంపాడు ఇప్పుడు పరశుతత్మ దేవుడు ఎక్కడ ముద్రింపబడిపోయి ఉన్నారు మన హృదయంలో ముద్రింపబడిపోయి ఉన్నారు హాలలుయా ఇప్పుడు ఏ ఎవరి ఆత్మ అంటే ఈ ఆత్మ ఎవరి ఆత్మ అండి ఎవరి ఆత్మ యేసు ఆత్మ తన కుమారుడి ఆత్మ అవునా ఉందా తన కుమారుడి ఆత్మ అను చేసుకోండి తన కుమారుడి ఆత్మ హళలుయ తన కుమారుడి ఆత్మ ఈ ఆత్మ జగత్ పునాది వెయ్యబడక ముందు ఎక్కడున్నారు అగాధ జలముల మీద అల్లాడుచు ఉన్నారు హళలుయా అంటే ఎక్కడ ఎక్కడున్నారు ఇప్పుడు జగత్పుర పునాది వెయ్యి బడక మునిపే ఉన్నారు చూడండి యోహాన్ సువార్త పదిహేడో అధ్యాయము ఐదో వచ్చిన చదవండి ఒకసారి తండ్రి లోకము పుట్టక మునుపు తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండెనో నీ యొక్క నాకు ఏ మొహం ఏ మహిమ ఉండునో ఎక్కడంట తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండునో హలలుయా ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచుము అని చెప్పి ఎస్క్రి వారు చెప్తున్నారు అక్కడ అంటే ఇప్పుడు పరశు ఎక్కడ ఎక్కడున్నారు లోకము పుట్టక ముందు ఉన్నారు అవునా ఏసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు లోకము పుట్టక ముందు ఉన్నారు హాలలుయ అంటే ఇప్పుడు ఏసుక్రీస్తు వారు లోకము పుట్టక మునుపు ఏ రూపంతో ఉన్నారు ఏ రూపంతో ఉన్నారు ఆత్మరూపంతో ఉన్నారు హాలలుయ లోకము పుట్టక ముందు ఏసుక్రీస్తు వారు ఏ రూపంతో ఉన్నారండి నీ పక్కన చెప్పు ఏ రూపంతో ఉన్నారు చెప్పు ఆత్మరూపంతో ఉన్నారు ఆమెన్ ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఆత్మరూపంతో ఉండి భూమిని ఆకాశాన్ని మనుషులు సమస్తము కూడా ఎవరు సృష్టించారు ఏసుక్రీస్తు వారు సృష్టించారు హళలుయ్య ఇప్పుడు అదే ఆత్మ ఇప్పుడు ఏ రూపంలో నీరు ఉదయంలోకి వచ్చారు ఆత్మ రూపంలో పరిశుద్ధాత్మ ఆత్మ రూపంలో నీరు నీ దగ్గరికి వచ్చేశారు హలలుయ్యా పరిశుద్ధం అంటే ఏంటి తెలుసా ఆయన పరిశుద్ధం పరిశుద్ధుడు కనుక ఆయన ఆత్మకి ముందు పరిశుద్ధ ఆత్మ అని పెట్టాం హళలుయ్యా ఆత్మే కానీ లోకంలో ఇంకొక ఆత్మ ఉంది దురాత్మ పాప ఆత్మ వ్యభిచారాత్మ దొంగాత్మ ఇలా రకరకాల ఆత్మలు ఉన్నాయి మరి ఆత్మ అంటే ఓహో ఏ ఆత్మ అనుకుంటారో అందుకనే పరిశుద్ధాత్మ హాలెలుయ ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు ఉన్నారు నీలో ఉన్నారు అంటే ఇప్పుడు నీలో ఉన్నది ఇప్పుడు చెప్పండి ఏసు నాలో ఏసు క్రీస్తు వారు ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు నీలో ఇప్పుడు ఈ ఆత్మ రూపం ఎక్కడుంది జగత్పునాది వేయకమున పుణునుపు ఆత్మరూపంలో ఉన్నారు ఆత్మరూపంలో ఉండగా ఏం చేశారు ఈయన సమస్తాన్ని కూడా సృష్టించారు హాలూయా సమస్తాన్ని కూడా చేశారా లేదా సమస్తాన్ని కూడా చేస్తూ ఉన్నారు ఆమెన్ ఇప్పుడు నీ జీవితంలో ఎందుకు వచ్చారు అసలు హాలలుయ్యా నీ పక్కన నీ జీవితంలో ఎందుకు వచ్చారు నిన్ను ఏసుక్రీస్తు వారు వలె పర్లకు రాజ్యాన్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఉన్నారు ఆమెన్ మరి నువ్వు ఏసుక్రీస్తు వారులాగా ఈ లోకంలో వర్దిల్లలా లేదా వర్దిల్లాలి ఏసుక్రీస్తు వారులాగా దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరాలా లేదా ఏసుక్రీస్తు వారు భూమి మీద పుట్టినప్పుడు దేవుడికి ఒక ప్రణాళిక ఉండే ఏంటి నా కుమారుడు నా చిత్తాన్ని నెరవేర్చాలి మరి ఏసుక్రీస్తు వారు భూమి మీద తండ్రి చిత్తము నెరవేర్చాలా లేదా శిలువు మీద బలైపోయి చనిపోయారు తిరిగి మూడో రోజున లేచారు వెళ్ళిపోయారు హాల మరి నీ జీవితంలో కూడా తండ్రి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అది నెరవేరాలా లేదా ఎంతమంది జీవితంలో నెరవేరాలి నెరవేరాలి మరి నెరవేరాలంటే ఎవరి సహాయం కావాలి ఇప్పుడు చెప్పండి తన కుమారుడి ఆత్మ సహాయము నాకు కావాలి ఆమెన్ మరి ఇప్పుడు నెరవేరాలంటే ఎవరిని వెంబడించాలి ఇప్పుడు మనము పరిశుద్ధాత్మదేవుడిని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇప్పుడు మనం వెంబడించినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడైతే ఆత్మ లేని వాడో వాడు క్రీస్తు సంబంధి కాదు వాక్యం చెప్తుందా లేదా మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంబడించాలా లేదా వెంబడించాలి చూద్దాము ఇంకా వాక్యము చూడండి రోమ పత్రిక పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినము దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు నీతియు సమాధానము సమాధానము పరిశుద్ధాత్మ ఎందలిందమునై ఉత్మ అందలి ఆనందమునది పరిశుద్ధాత్మ అందలి ఉన్నది ఆనందమీన్ దేవుని రాజ్యము తినడం తాగడం కాదు ఏంటంట నీతియు సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమ్యున్నది మరి అక్కడ తిండి తిప్పలు ఉండవు అంట అవి కూడా ఉంటాయి కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఆనందమై ఉన్నది హలలుయ్యా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో జీవిస్తున్నారు అంటే నువ్వు ఈ లోకములో మొదటగా ఏం చూపించాలి ఆనందమును చూపించాలి హాలలుయ నువ్వు సంతోషంతో ఎప్పుడు కూడా నీ ముఖం మరుస్తూ ఉండాలి ఎప్పుడు కూడా నీ యొక్క నీ యొక్క నీ యొక్క ముఖము దేవుని యొక్క మహిమతో మెరుగుచూ ఉండాలి ఆమెన్ చెప్పండి దేవుని యొక్క మహిమతో నేను సంతోషంగా ఉందును గాక హాలలుయా మనం దేవుని పొందుకున్నాము పొందుకున్నాము అంటున్నాం మరి దేవుడు నీలో కల్పిస్తున్నాడా కనిపిస్తున్నాడా అని చెప్పి నువ్వు ప్రభో నాలో మీరు కల్పిస్తున్నారా నాలో మీరు కనిపిస్తున్నారా కల్పించండి ప్రభో నాలో మీరు మీ మహిమ నాలో కనిపించును గాక అని చెప్పనగానే కానీ దేవుడు నీలో కనిపించడం మొదలు పెడతాడు హాలలుయా మరి దేవుడు ఇంకా ఎలా కనిపించాలంట నీతియు సమాధానము అంటే నిన్ను ఎవరు చూసినా కానీ ఏం చెప్పాలి ఇక్కడ నీతిమంతుడు ఆమెన్ సమాధానాలు సమాధాన కారకులు ఆమెన్ హాలూయ చెప్పాలా లేదా చెప్పాలి కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నా కానీ అసలు ఏం చేస్తున్నారో ఏమైపోతున్నారో తెలియట్లే హాలలుయా కానీ వాటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి తెలుసా పరిశుద్ధాత్మ అందలి ఆనందము ఆమెన్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపో ఏం చేయి కానీ నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారంటే నీవు ఎలాగే వెళ్ళాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఏం పనులు చేయాలి అవన్నీ కూడా ఎవరు నేర్పిస్తారు నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఆమెన్ హాలలుయ మరి ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ జీవితంలో కలిగి ఉండాలా లేదా ఎంతమంది కలిగి ఉంటారు చూద్దాం ఇంకా కూడా అసలు పరిశుద్ధాత్మ దేవుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే చూద్దాము మొదటి కొరిందీలు రెండో అధ్యాయము నాలుగవ వచనము మొదటి కొరిందీలు రెండో అధ్యాయము నాలుగవ మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించి మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఏం చేయాలంట ఆధారం చేసుకోవాలంటలు అంటే ఎవరి విశ్వాసము చెప్పండి నా విశ్వాసము దేవుని శక్తిని ఆధారం చేసుకుందుగాక హాలలుయా దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకోవడం వల్ల ఈ లోకంలో ఇది జరుగుగాక అని చెప్పాను కానీ అది జరగవలసిందే ఆమెన్ నువ్వేదైనా కానీ ఇది జరుగుగాక నీ జీవితంలో ఇది జరుగుతుంది అని చెప్తే అది జరగవలసిందే అవతల అవతల వారి జీవితంలో దాన్నే ప్రవచనవరం అంటారు హలలుయ నీ విశ్వాసము ఎవరి జ్ఞానాన్ని అనుసరించాలంట దేవుని శక్తిని అనుసరించాలి మనుషులు జ్ఞానము కాదు హలలుయ్య మనుషులు ఏం చెప్తారంటే ఇగో నువ్వు ఇలా చేయి ఇలా చేస్తేనే ఇలాగుంటావు ఇలా చేస్తేనే ఇలాగుంటావు ఇలా చేయి అలా చేయి ఓ రకరకాలు చెప్తారు కానీ మన విశ్వాసము ఎవరిని అనుసరించాలి దేవుని శక్తిని ఆ శక్తి ఎలాగున్నారు ఇంకా చూద్దాం చదవండి దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించు తిని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించు తిని చూడండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇంకా ఎవరిని దేవుని యొక్క శక్తిని మాత్రమే చూపిస్తున్నారట పౌలు హయా అంటే ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక మరి దేవుని శక్తిని మనం చూపించాలా లేదా ఆమెన్ మరి దేవుని శక్తిని చూపించకుండా ఎందుకు ఉండాలి అవునా నీ పక్కన వాళ్ళు చెప్పు దేవుని శక్తిని ఎందుకు కనపడకుండా చేస్తున్నావు అని చెప్పే దేవుని శక్తిని ఎందుకు కనపడకుండా కొండ చేస్తున్నావు హ్యా దేవుని శక్తి ఎప్పుడైతే కనబడడం మొదలవుతుందో ఈ లోకములో నీవు ఎలా ఎలాగా ఉంటావు తెలుసా వెలుగుతున్న నక్షత్రం వలె ఉంటావు ఆమెన్ వెలుగుతున్న నక్షత్రం వలె ఉంటావు ఇప్పుడు చూడండి పగలు సూర్యుడు వెలుగుతున్నాడా లేదా సూర్యుడు కన్నా వెయ్యి రెట్లు వెలుగుతున్న నక్షత్రం కింద మొదలవుతావు హాలలుయా అది కూడా వాక్యములోనే రాసి ఉంది హాలలుయా ఎప్పుడు నువ్వు దేవుని శక్తిని చూపించినప్పుడు దేవుని శక్తిని చూపించాలంటే ఆ శక్తిని చూపించడానికి ఎవరి సహాయం తీసుకోవాలి చెప్పండి దేవుని సహాయం తీసుకోవాలి హాలోయ పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు మాట్లాడకుండా దేవునితో నువ్వు సహవాసం చేయకుండా నువ్వు మామూలుగా అవును నమ్ముకున్నాను కదా సంఘానికి వెళ్ళి కూర్చుంటే చాలు ఆ పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేస్తేనే మా జీవితంలో మంచి జరుగుతుంది చాలు ఆ అంత మాత్రం మాకు చాలు అని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వారవంతా పని చేసుకుని మళ్ళీ సండే వచ్చి కూర్చుని మళ్ళీ వాకి విని మళ్ళీ ప్రార్థన చేసి ఆశ్రదం పడి మళ్ళీ అక్కడికి వెళ్ళిపో దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు హాలలుయా నువ్వు అలా వెళ్తే నువ్వు పర్ల గురచి వెళ్తావో కూడా తెలియదు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటావో అప్పుడు పర్ల గురాజం వెళ్తావు హలువ కానీ ఈ లోకంలో నీవు దేవుని శక్తిని చూపించేవారి ఉండాలి ఆమెన్ హాలవియా ఎంతమంది దేవుని శక్తిని చూపిస్తారు గట్టిగా పరిశుద్ధాత్మ దేవుని చెప్పట్లు కూడదాం చూద్దాం ఇంకా ఇంకా చదవండి అమ్మా పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము అది ఈ లోక జ్ఞానము కాదు నిరార్ధకులైపో ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని పరిపూర్ణ ఆరోవచనము పరిపూర్ణైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము ఇది ఈ లోక ఈ లోక జ్ఞానము కాదు నిరకులైపోయిన ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ హాలలుయ అంటే నిరర్ధకమైన ఈ లోక జ్ఞానం కాదట ఈ లోకాధికారుల జ్ఞానం అంత ఎంత మాత్రం కూడా కాదట హలలుయా మొన్న స్టిఫెన్ హాకింగ్ ఆయన మొన్న ఒక పేపర్లో వేసాడమాట ఇంటర్వ్యూలో ఆయన పెద్ద సైంటిస్ట్ అట ఏది ఈ గ్రహాలు గ్యాలక్సీలు గురించి పెద్ద సైంటిస్ట్ ఆయన వేసినప్పుడు ఆయన ప్రపంచంలో సృష్టిలో అంతా కూడా శక్తి పనిచేస్తుంది కానీ దేవుడు లేడు అని చెప్పన్నాడు ఎంతో అన్నో అన్ని రకాలుగా మనం అన్ని రకాలుగా వేసి చూసాము ఎక్కడ చూసినా కానీ దేవుని రాజ్యం ఎక్కడ కనిపించట్లేదు అన్ని గ్రహాలు గోళాలు అన్ని గ్యాలక్సీలు ఉన్నాయి అందులో ఏ ఒక్కటి కూడా ఏమీ లేవు అని మొత్తం అంతా చూసాం కానీ దేవుడు దేవుడికి సంబంధించింది ఏం కనిపించట్లేదు అని చెప్పన్నాడు అయితే బైబిల్లో ఎన్ని ఆకాశాలు రాస్తున్నాయి మూడు ఆకాశాలు రాస్తున్నాయి హాలలుయా ఎన్ని ఆకాశాలు మూడు ఆకాశాలు ఆకాశం ఇప్పుడు ఈ ఆకాశము తర్వాత మధ్య ఆకాశము ఆ తర్వాత మహా ఆకాశము హలలుయా మరి దేవుడు ఎక్కడుంటారు మహా ఆకాశంలో ఉంటారు వీరు ఏం చేశారంటే ఒక ఆకాశం దాటాము రెండు ఆకాశం దాటాము మూడు ఆకాశం చూస్తే అన్ని గ్రహాలు ఉన్నాయి గ్యాలక్సీలు ఉన్నాయి అని చెన్నాడు కానీ దేవుని జ్ఞానం అనుకున్న ప్రవ్వా మరి మరి ఆకాశం దాటి వెళ్ళిపోయింది కదా సాటిలైటు ఆకాశం దాటి వెళ్ళిపోయింది తర్వాత వీళ్ళు ప్రయోగించినవేంటవి టెలిస్కోప్ టెలిస్కోపు గ్రహాలు కూడా చూపించేస్తుంది మరి గ్యాలక్సీలు గ్రహాలు చూస్తున్నారు ఆకాశాలను దాటి వెళ్ళిపోయారు కదా మరి నీ రాజ్యం కనిపించ అంటే దేవుడు చెప్పారు మీరు చూస్తున్నదంతా కూడా ఈ సృష్టి శూన్యము ఈ శూన్యంలో కనిపిస్తున్నది అంతా కలిపి ఈ గ్రహాలు గ్యాలక్సీలు బిలియన్ బిలియన్ గ్యాలక్సీలు ఈ చీకటి డార్క్నెస్ ఈ ప్లేస్ అంతా కలిపి ఒక ఆకాశం అని చెప్పన్నాడు దేవుడు హాలోలుయా ఒక ఆకాశము అని చెప్పేసి అన్నాడు దేవుడు ఒక ఆకాశము దాని తర్వాత మధ్యాకాశము మధ్యాకాశములో దురాత్మలు దయ్యాలు కూడా ఉంటాయన్నమాట మధ్యాకాశము ఆ మధ్యాకాశం దాటిన తర్వాత దేవుని మహా ఆకాశము అక్కడ దేవుని రాజ్యం ఉంటుంది హాళలుయా చెప్పిన నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారికి గొప్పవాడు ఆమెన్ చూద్దాం ఇంకా చదవండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము హాలలోయ దేవుని జ్ఞానము ఆది అందు కూడా ఉంది ఎప్పుడు భూమి ఆకారం సృజించక ముందు భూమి నిరాకారంగాను శూన్యంగాను ఏమీ లేనట్టుగా ఉంది అందులోంచి నేను తయారు చేశానంటే ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే అవును భూమి ఏమీ లేనప్పుడు అది ఒక శబ్దం ద్వారా అది ఒక ఒక ప్రోటీన్ ద్వారా ఒక దాని ద్వారా భూమి ఒక అద్భుతంగా సృష్టింపబడింది ఈ గ్రహాలన్నీ కూడా అలాగే సృష్టింపబడి అని చెప్పి ఇప్పుడు వచ్చిన సైంటిస్టులు చెప్తున్నారు కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది హలలుయ్యా కొన్ని వేల కోట్ల సంవత్సరాలు చెప్పింది ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు చెప్పాడు ఆ తర్వాత మనుషులు వచ్చిన తర్వాత అది ఆరు వేల సంవత్సరాల క్రితం రాయబడింది హలలుయ్య మరి వీళ్ళేంటి ఇప్పుడు ఏమన్నారు ఎవరు అంటే దేవుని జ్ఞానం ఎక్కువ మనుషులు ఎక్కువ దేవుని జ్ఞానమే ఎక్కువ హాలలుయా కానీ ఏమనుకుంటారంటే ఆహా దేవుడు లేడు అసలు అని చెప్పి అంటున్నారు హాలలుయ్య ఇప్పుడు దేవుడు ఎందుకు లేడు అంటారు తెలుసా మనము దేవుని శక్తిని సరిగ్గా చూపించట్లే హాలలుయా ఇప్పుడు ఈ రోజు నుంచి దేవుని శక్తిని చూపించడం మన సంఘం నేర్చుకుంటుంది ఆమెన్ హాలలుయ ఇంకా చదవండి దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము ఈ జ్ఞానము మరుగైయుండెను జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను అది లోకాధికారంలో ఎవనికిని తెలియదు అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపీయగు ప్రభువు శిలువ వేయకపోయుందురూ అది లోకాధికారంలో ఎవరికీ కూడా తెలియదట ఒకేలా తెలిసిన యెడల యేసుక్రీ స్వారిని శిలువయ్యారట హాలయ్యా అందుకనే ఏసుకర్ సిలివ అయ్యే నువ్వు మాత్రం పర్లకరాజం కలవు వేశారు కనుక నువ్వు పర్లకరాజానికి వెళ్తున్నావు హలో ఇప్పుడు మనము చూడండి ఇంకా చదవండి ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయం గోచరము కాలేదు చూడండి దేవుడు తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనిపించట్లేదట ఇంకా చెవికి వినబడతలేదంట ఇంకా హృదయముకు గోచరము కావట్లేదట హళలుయా అంటే కంటికి కనిపించట్లేదు చెవికి వినబెడతలేదు హృదయముకు గోచరం కావట్లేదు అప్పుడు ఏమనుకుంటారు ప్రభావ ఎంతగా ప్రేమిస్తున్నాము ఎంతగా చాలా సంఘానికి వస్తున్నాము ఏంటి ప్రభావ ఏమీ కనిపించట్లేదు అసలు నీ ప్రణాళిక ఏమోనంది మా పట్ల ఏం చేస్తావు ప్రభా ఎలా చేస్తావు అని చెప్పి అనుకుంటారు అందుకనే ఈ పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు తీసుకున్నావు అనుకో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ దగ్గరికి పంపించడం వల్ల మీకు ఏం జరుగుతుందంట ప్రయోజనకరము హలలుయ చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే నీకు ప్రయోజనకరము హలలుయ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడనుకో దేవుడిది ఏదైతే కంటికి కనిపించట్లేదు ఏదైతే వినిపిస్తులేదు ఏ హృదయానికి గోచరం కావట్లేదు అవన్నీ కూడా కనిపించడం మొదలవుతాయి ఇంకా చదవండి ఒకసారి కింద మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్న మనకైతే హాలలుయా మనకైతే దేవుడు వాటన్నిటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆమెన్ హలలుయ దేవుడు ప్రణాళికలు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది నీ కంటి ద్వారా నువ్వు స్వయంగా నువ్వు చూస్తావు ఆమెన్ దేవుడు ప్రణాళికలు నీ జీవితం పట్ల సంఘం పట్ల ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది నీ చెవు ద్వారా స్వయంగా నువ్వు వింటావు హలలుయ దేవుడు నీ జీవితంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడో అది నీ హృదయంలో నువ్వు చూడడం జరుగుతుంది ఆమెన్ అవన్నీ కూడా మనకైతే ఎవరి దూర బయలుపరుస్తున్నాడంట ఆత్మ దూర హళలుయా చెప్పండి పరిశుద్ధాత్మ వలన హలలుయ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నటి వల్ల ప్రయోజనకరమా కాదా ఎంతమంది ప్రయోజనకరం హళలుయా ఎలాంటి జ్ఞానం వాడైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నప్పుడు అద్భుతమైన జ్ఞాన సంబూతుడైపోతాడు హలలుయ ఎలాంటి జీవితంలో ఉన్నాయి కానీ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నీవు ఈ లోకంలో అద్భుతంగా మారిపోతావు ఆమెన్ కానీ కొంతమంది ఓ నువ్వు వెట్టిపోతున్నావు పాపో పాపో వెంటబడుతూ ఉంటారు నువ్వు పాపువి నువ్వు పాపవి అని ఒక్కసారి పరిశుద్ధాత్మ వైపు నడు ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుని చూడు ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు మాట్లాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు సహవాసం చేయడం నేర్చుకుంటావో అప్పుడు పాపి పాపి అంటారు పరిశుద్ధుడా నీతిమంతుడా సమాధానమా సో సంతోషమా అని పిలుస్తారు నడవడం వల్ల నీ జీవితంలో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి ఇంకా చదవండి ఒకసారి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు దేవుని మర్మములన్నింటినీ కూడా అంటే దేవుని మర్మములన్నిటినీ కూడా పరిశోధించున్నాడట అలలుయా అంటే దేవుని వాక్యము నీ జీవితంలో ఎలా నెరవేర్చాలి దేవుని వాక్యము నీ జీవితంలో ఎలా చూపించాలి దేవుని యొక్క అద్భుతమైన మహిమ శక్తి నీ జీవితంలో ఎలా చూపించాలి ఇవన్నీ కూడా నీ జీవితంలో చూపించడానికి ఆయన పరిశోధించున్నాడట అంటే ఎవరు ఎవరి జీవితాల్లో ఎవరైతే పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ఎవరైతే పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ ఉంటారో వారి జీవితంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు మరి ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేస్తారు హా ఇంకా చదవండి ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు చూడండి దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు ఒక మనుషుని సంగతులు అతల్లో ఉన్న మనిషి ఆత్మకే తెలుస్తాయట హళలుయా అంటే నీ గురించి నీ పక్కన వాళ్ళ గురించి నీలో ఉన్న మనిషి ఆత్మ ఉంది కనుక మనుషులకు సంబంధించిన ఏం మాట్లాడుకుంటారు అదే దేవుని ఆత్మ నీలో ఉందనుకో దేవుని సంగతుల గురించే నువ్వు మాట్లాడుకుంటావు హళలుయా దేవుని రాజ్యము మాటలతో కాదు ఏమై ఉన్నది శక్తితో అయి ఉన్నది హలలుయ్యా అంటే నువ్వు దేని గురించి మాట్లాడతావు ఎప్పుడు శక్తి గురించే మాట్లాడతావు ఆమెన్ హలలుయ్యా ఈ శక్తి కనుక ఈ లోకంలో చూపించడం జరిగిందనుకో ఇలాంటి భూలోకాలు గ్రహాలు ఎన్నైనా సృష్టించగలవు ఎన్నైనా కానీ ఆ గ్రహాల మీద సర్వ సృష్టిని మనము ఏర్పరచగలం హలలుయ్యా కానీ నీ జ్ఞానము నీ విశ్వాసం అంతవరకు వెళ్ళకపోవచ్చు కానీ నీ జీవితంలో అద్భుతం చూడొచ్చా లేదా చూడవచ్చు హలలుయ నీ జీవితాన్ని సరిపోయేంత వరకు కూడా నువ్వు తీసుకోవచ్చు ఒకవేళ ఇంకా జ్ఞానం పెంచుకున్నట్లయితే కనుక నువ్వు ఇక్కడి నుంచి నడుచుకుంటూ కూడా రాజ్యాన్ని వెళ్ళిపోవచ్చు హాళలుయా శరీరంతోనే ఇంకా నీ జ్ఞానం ఇంకా జ్ఞానం పెంచుకున్నట్లయితే కనుక ఒక మేఘాన్ని పిలిచి మేఘం మీద కూర్చుని నువ్వు మేఘంతో పాటు రాజ్యం వెళ్ళిపోవచ్చు హాళలుయా చూడండి ఏలియా ఎలాగెళ్ళారైనా పర్లోక రాజ్యానికి అగ్ని నిరదములతో సుడిగాల చేత ఆయన ఎత్తబడి ఎక్కడికి వెళ్ళిపోయారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు హలలుయ మరి పిలిప్పు వేరే రాష్ట్రం వేరే ఒక దగ్గర దగ్గర ఒక నూట యాభై కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నమాట ఆయన ఒక నసింపు కూడా వస్తాడు ఆయన యశ్యాగం చదువుతున్నప్పుడు పిలుపు కూడా అక్క నూట యాభై ఎలా ఎలాగెళ్ళిపోయాడు తెలుసు ఆయన జస్ట్ వన్ మినిట్లో వన్ మినిట్లో కూడా కాదు ఒక ఫైవ్ సిక్స్ సెకండ్స్లో వెళ్ళిపోతాడు ఆయన ఫైవ్ సిక్స్ సెకండ్స్లో నువ్వు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనేటప్పటికెళ్ళ ఆయన నూట యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు అలాంటి మిషన్ గల యంత్రములు ఏమైనా ఉన్నాయి ఈ లోకంలో ఉన్నాయా హాలలుయ్యా అంటే చూడండి టెక్నాలజీ కూడా ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు దేవుని శక్తిలో ఉందా లేదా హాలలుయ్యా టెక్నాలజీ కూడా దేవుని శక్తిలో ఉంది అద్భుత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది హాలలుయ్యా ఆ టెక్నాలజీ ఏం చేసిందంటే ఒక దూత పంపించాడు దూత ఆ పిలిపి నెల పట్టుకుని అతని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయింది ఎంత సెకండ్లో జస్ట్ ఐదు ఐదు రెండు మూడు సెకండ్స్లో హళలుయ్యా రెండు మూడు అంకెలు అక్కడేటప్పటికే పిలుపు అతని దగ్గర ముందు ప్రత్యక్షం అవుతాడు అంత గాలిలో వేగంతో వెళ్ళిపోయాడు ఆయన హాళలుయ్యా అంటే మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని నువ్వు అర్థం చేసుకున్న కొరితి ఈ లోకంలో నీ జీవితం విచిత్రంగా మారిపోతుంది ఆమెన్ హళలుయ్యా మరి అలా మారాలని ఎంతమందికి ఉంది మారగలరా హాలలుయ్య నీ నీ యొక్క బ్రెయిన్లో ఏదైతే మెమోరీ ఫ్రీడ్ అవుతుందో దాని ప్రకారమే మనిషి జీవించడం మొదలు పెడతాడు హాలలుయ్య నువ్వు కూడా ఒక వ్యంత్రా లాంటి వాడే నీ బ్రెయిన్లో రోబోట్కి ఏదైతే ఒక ఒక మెమోరీ ఫ్రీడ్ చేసి రోబోట్కి పెడితే అది ఎలాగైతే పనిచేస్తుందో నీ బ్రెయిన్లో నువ్వు ఇదే ఏ వాక్యం అయితే నీ జీవితంలో తీసుకుంటున్నావో ఆ వాక్యం ద్వారానే నువ్వు పనిచేస్తావు అది మనిషి ఆత్మ మనిషి జ్ఞానం ప్రకారం నువ్వు అనుకో మనుషులనే బతుకుతావు మనుషులనే కాయ కష్టం చేసి అలా బతికే అలా చచ్చిపోతావు అదే దేవుని యొక్క శక్తిని తీసుకుని దేవుని యొక్క శక్తి ద్వారా పనిచేస్తున్నావు నువ్వు దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యాలు కార్యములను చూడటం మొదలు పెడతావు అన్నమాట హాలుయా ఇంకా చూద్దాం చదవండి ఇంకా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతితో సంగతులతో సంచరించు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గుర్చియే మేము బోధించుతున్నాము మనుషులు మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక మనుష్య జ్ఞానము మాటలతో కాక ఎవరి మాటలతో చెప్తున్నారంట వెళ్ళు దేవుని మాటలతో చెప్తున్నారట పౌలు ఆయన ఎక్కడంటే అక్కడికి ప్రత్యక్షమైపోతూ ఉండేవాడు మాట్లాడితే పర్లక రాజ్యం వెళ్ళిపోతూ ఉండేవాడు ఆ రూమ్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళేవాడు రూమ్ చూస్తే రూమ్లో ఉండేవాడు కాదు ఆయన వాళ్ళు పది మంది మధ్యలో అందరు చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు ఆ పది మంది మధ్యలో చడగా చూస్తే ఆ చెయ్యి అక్కడ ఉండేది కాదు ఆ తర్వాత ఎక్కడ ఉండడని చూస్తే పర్లకు రాజ్యంలో తండ్రి దగ్గర ఉండేవాడు తండ్రి దగ్గర కూర్చుని పర్లక రాజ్యంలో చక్కగా తిరుగుతూ ఉండేవాడు మాట్లాడితే పర్లక రాజ్యం ప్రత్యక్షం ఉండేవాడు ఎవరైనా కానీ పరిశుధాత్మ గురించి ఎవరైనా రీసెర్చ్ చేస్తారంటే పౌలు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి ప్రత్యక్షమయ్యేవాడు ఇవి ఇలా కాదు ఇలాగా అని చెప్పిన వాడు మళ్ళీ పౌలు ఏం చేసేవాడు అంటే అందుకే అద్భుతమైన జ్ఞానము పరిశుధాత్మ ఈ దేవుడితో సహవాసము పౌలు అద్భుతంగా చేసి ఉన్నారు హలలుయా మరి మనము కూడా పరిశుధాత్మ దేవుడితో నడుచునున్నట్లయితే నీ జీవితంలో అద్భుతంగా నువ్వు చూడగలుగుతావు ఆ చూడండి మనుషుల జ్ఞానం కాకుండా ఆత్మ చెప్పు మాటలతోనే నువ్వు నడుచుదువుగాక ఆత్మ మాట్లాడుతుందంట నీ పక్కన చెప్పు ఆత్మ మాట్లాడుతుందంట ఎప్పుడో విన్నావా హాలలుయా గట్టిగా చెప్పు నీ పక్కనకి ఆత్మ నీతో మాట్లాడుతుందంటే ఎప్పుడన్నా విన్నావా హాలలుయా ఆత్మ చెప్పే మాటలు విను టీవీలో చూసేవాళ్ళు కూడా హాలలుయా మొన్న ఒక ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లేడు పరిశుద్ధాత్మ మూసుగులో దయ్యపు ఆత్మ తిరుగుతుంది అంటున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ చదవండి మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సంచరించు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి నేర్పు మాటలతో ఆత్మ నేర్పు మాటలతో అండలం చేసుకుంటే ఆత్మ నేర్పు మాటలతో హళలుయా పరశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నీకు నేర్పిస్తాడంట ఆమెన్ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నీకు నేర్పిస్తాడంట ఆమెన్ మరి పరిశుద్ధాత్మ దేవుడి మాటలు నువ్వు వినాలా వినకూడదా హాలలుయ్యా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడి నువ్వు ఏం చేయాలన్నది ఆయన నేర్పిస్తాడంట హాలలుయ్యా మరి ఆయనతో నువ్వు నడవాలా లేదా మరి ఆయన మాటలు వినాలా లేదా ఎప్పుడు వినగలుగుతావు నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడితో సహవాసం చేయాలంటే ఆయనకి సమయము కేటాయించాలి హలలుయా ఒకరు గంటకి చెప్పు కేటాయించండి ఒకరు ఐదు గంటలు కేటాయించండి ఒకరు పది గంటలు కేటాయించండి ఒకరు ఇరవై నాలుగు గంటలు కూడా కేటాయించండి అప్పుడు ఆత్మ అయిన దేవుడు నీతో మాట్లాడడం జరుగుతుంది నువ్వు ఇలా చాయి అని చెప్పాను కానీ నీ జీవితం ఉన్న పలంగా మారిపోవాల్సిందే మారకుండా ఎంత మాత్రం కూడా ఉండదు హలలుయ్యా ఎలాంటి రోగంతో ఉన్నావా ఉన్నావా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచుండగానే ఆ వ్యాధి రోగము నీ సరిలో ఎంత మాత్రం కూడా కనిపించదు ఇక ఆయన నువ్వు బాధపడుతుంటే ఎంత మాత్రం కూడా చూడడు ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏముంది చెప్పండి ఆనందం ఉంది ఇంకా చదువుదాం ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి చూడండి ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయమును అంగీకరింపడు అవి అతనికి ఎలాగ ఉన్నాయంట వెర్రితనంగా ఉన్నాయంట హలలుయ్య ఈ యొక్క లోక జ్ఞానులు జ్ఞానం ఎలాంటిది దేవుడి దృష్టికి వెర్రితనము ఇప్పుడు దేవుడి మాటలు కూడా మనుషుడికి ఎలా ఉందంట వెర్రితనంగా ఉన్నాయంట హలలుయ్య ఏసుక్రీస్తు వారు ఆకాశంలో లేపబడి వెళ్తున్నప్పుడు కూడా అని చూసారు వాళ్ళందరూ మనిషి ఏంటి ఇలా లేపడిపోతున్నాడు ఏంటని హలలుయ్యా చూడండి భూమి మీద ఆవిరి పైకి లేస్తుందా ఆవిరి పైకి లేచి అది మేఘంగా తయారయ్యి మళ్ళీ ఆ మేఘము వర్షంగా ఇస్తుంది భూమి ఇస్తుంది హలలుయా ఇది ఎవరి మాటలు దేవుడి మాటలు వీళ్ళు ఎప్పుడు కొనుక్కున్నారు కానీ బైబిల్లో ఎప్పుడు రాయబడి ఉంది తెలుసా ఎప్పుడో యోగు గ్రంథంలోనే రాయబడి ఉంది అంటే దగ్గర దగ్గర నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రవ్వా ఆవిరిని పైకి లేపి మేఘంగా తయారు చేసి వర్షము కుమ్మరిస్తున్నావు అని చెప్పి రాస్తాడు హలలుయా అంటే దేవుని యొక్క జ్ఞానం ఏందులో రాష్టపడి ఉంది బైబిల్లో ఉంది అంటే ఈ మనుషులకు సంబంధించినవి కానీ మనుషులకు సంబంధించినవి సంబంధించినవి కూడా అంటే దేవుని యొక్క జ్ఞానము దేవునికి బోధించడం జరుగుతుంది ఆమెన్ నువ్వు ఎలాగ ఎత్తబడతావు ఎలాగ దేవుని రాజ్యంలోకి వస్తావు ఎలాగ ఈ లోకములో దేవుని రాజ్యం ఎలా చూపిస్తావు ఇవన్నీ కూడా దేవునికి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆమెన్ హలోయ చెప్పండి ఏ సయ్యలో నేను పరిశుద్ధుడను నీతిమంతుడునై ఉన్నాను ఆమెన్ పరిశుద్ధుడు పరిశుద్ధులను జీవిస్తాడు నువ్వు ఏ సుక్రీస్తు రక్తంతో అంగీకరించావు కనుక నువ్వు ఏమై ఉన్నావు పరిశుద్ధులము నీతిమంతులవి అన్నా ఆమెన్ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక మరి నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు హాలలుయ్య ఎవరైతే ఏసునామో అంగీకరించారో వారు ఏసు రక్తం పట్టి చేత కడగబడి ఉన్నారు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు జీవిస్తాడు ఆమెన్ ఇంకా చదవండి ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అవి అతనికి వెరతనముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతని వివేచింపదను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు అవి ఎలా గ్రహించాలంటే ఆత్మ అనుభవం ద్వారానే అంటే పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ద్వారానే వాటి నువ్వు గ్రహించగలవు పరిశుద్ధాత్మ దేవుని చేయాలి చేస్తారు పరిశుద్ధాత్మ సహవాసము పరిశుద్ధాత్మ దేవునితో సహవాసమును చేయాలి పరిశుద్ధాత్మ దేవత సహవాసం చేస్తేనే ఆత్మలో ఉన్న జ్ఞానమంతా కూడా నీకు బోధించబడుతుంది హాళలుయ్యా అప్పుడు నువ్వు ఈ లోకంలో ఏం జరగాలన్నా ఏం చేయాలన్నా కానీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా అప్పుడు ఈ ఈ లోకంలో దుఃఖపడడానికి నువ్వు ఏ దే దే నిమిత్తం కూడా నువ్వు దుఃఖపడవు పౌలు ఒక మాట చెప్తారు తెలుసా మీరు బాధపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు అని చెప్పంటాడు ఎందుకు బాధపడంట ఈయన అనేకమైన సంగతులు నీతో చెప్పి చేయిస్తూ ఉన్నారు ఈయన అనేకమైన సంగతులు నీతో చెప్పి ఈయన నడిపిస్తూ ఉన్నారు నిన్ను హాలోయ చెప్పండి పరిశుద్ధాత్మ దేవుడా నేను నీతో నడవడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ఆమెన్ ఇంకా చదవండి ఆత్మ ఆత్మసంబంధమైన వాడు అన్నిటినీ వివేచించను కానీ అతడెవడి చేతనైను వివేచింపబడడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతన్ని ఎవరి చేతనని బడడు హలలుయ అంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్తూ ఉన్నాడో అవన్నీ కూడా నువ్వు గ్రహిస్తూ ఉంటామట ఇది పరిశుద్ధాత్మ పరశుద్ధాత్మదేవుడు బోధ కాదా ఇది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని ఒక చేసిన కార్యమే కాదా హళలుయా పరశుధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తాడు పరశుతాత్మ దేవుడు సృష్టిని సృష్టిస్తాడు పరశుదాత్మ దేవుడు సమస్తం కూడా చేయగలడు పరశుధాత్మ దేవుడు చనిపోయిన మనుషులను లేపగలడు ఏమైనా కానీ పరశుధాత్మ దేవుడు చేయగలడు ఆమెన్ ఒకవేళ ఇది లేదు అది లేదు ఇది జరగదు అని అంటే వీడు పరిశుద్ధత్మ దేవుడు సంబంధించిన వాడు కాదు అంటే వీడు ఎవరు సంబంధి కాదు ఏసయ్య సంబంధి కాడు ఇంకా తండ్రి అయిన దేవుని సంబంధి కాడు హాలలుయ కానీ వాడి జ్ఞానం ఉంటుంది మళ్ళీ ఏ జ్ఞానం ఉంటుందంట మనుష్య జ్ఞానం ఉంటుందట హాలలుయ చదువుదాం అసలు మొదటి కొరిందీలు పద్నాలుగో అధ్యాయము రెండవ వచనం చదువుదాం మొదటి కొరెందీలు పద్నాలుగు అధ్యాయము రెండవ వచనము ఇది అందరూ కూడా తీయండి మొదటి కొరెందీలు పద్నాలుగు అధ్యాయము రెండవ వచనము ప్రతి ఒక్కరు కూడా తీయండి ఇది దీని ద్వారా నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును చూడబోతున్నావు ఆమెన్ దీని ద్వారా నీ జీవితంలో అద్భుతమైన మార్పును చూడబోతున్నావు దేవుని మర్మములన్నీ కూడా నీకు బోధించబడతా ఉంటే దేవుని యొక్క శక్తి అంతా కూడా నీ జీవితంలో నువ్వు పొందుకోవడం జరుగుతుంది దేవుని యొక్క శక్తి అంతా కూడా ఈ లోకంలో ఈ సంఘములో మనం చూడబోతున్నావు ఆమెన్ చదవండి దేవుని శక్తి సంఘంలో చూడబోతున్నాం ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు చూడండి ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు ఎవరితో మాట్లాడుతున్నాడంట దేవుడితో మాట్లాడుతున్నాడ మరి భాషలతో మాట్లాడాలంటే ఎవరుండాలి నీకు చూద్దాం ఇక్కడే చూద్దాము అదే మొదటి కోరిందీలు పన్నెండవ అధ్యాయం పదవ వచ్చినము మరియుకునికి అద్భుత కార్యములు చేయు శక్తియు మరియుకునికి ప్రవచన వరమును మరియుకునికి ఆత్మల వివేచనయు మరియుకునికి నానా విధ భాషలను మరియుకునికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాడు ప్రత్యేకంగా ఇస్తున్నాడట నీకు చెప్పండి నాకు ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు గాక ఆమెన్ ఇప్పుడు భాషలతో మాట్లాడుతున్నవాడు ఎవరితో మాట్లాడుతున్నాడంట దేవుడితో మాట్లాడుతున్నాడట హలలుయ భాషలతో మాట్లాడుతున్నవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు అందుకేనే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావడం వల్ల నీకు ప్రయోజనకరము అని చెప్పి అంటున్నాడు అంటే నీకు దేవుడికి ఏసు ఏం ఏం చేశారైనా ఫోన్ ఇచ్చేసాడు హాలలుయ ఇప్పుడు ఈ ఫోన్ ఎవరు ఎవరండి పరిశుద్ధాత్మ దేవుడు హాలలుయ్య ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తండ్రికి కనెక్షన్ ఇస్తున్నాడు అనమాట నెంబర్ అప్పుడు నువ్వు మాస్టర్లో మాట్లాడుతున్నావు ఏసు నా ఏం జరుగుతుంది ప్రభు అని చెప్పాను కానీ తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో అన్నీ కూడా చెప్పడం మొదలు పెడుతున్నాడు ఇదిగో నువ్వు ఇలా జీవించు నువ్వు ఇలా నడువు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడం జరుగుతుంది ఆమెన్ మనుషులతో కాదు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు హా దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటావు హాళ్యా మరి ఎప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడాలా లేదా ఎంతమంది మాట్లాడతారు ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను ఆదరించేవాడై ఉన్నాడు ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడు పడుకోవాలి ఎప్పుడు లేవాలి ప్రభావ నేను మూడు గంటలు అవ్వాలనుకున్నాను ప్రభా అంటే మూడు గంటలు అలారం పెట్టి చెప్తాడు అంట నిన్ను ఆయనే అలారం లే కుమారుడు లే ఇద్దరు కలిసి వర్షిప్ బా అని చెప్పంటాడు ప్రభు నీతో కలిసి నేను ఆరాధిద్దాం ప్రభా ప్రభు లే నేను మాట నేను ఆరాధిస్తూ ఉంటాను నాతో పాటు నువ్వు కోరస్ కలుపు అని చెప్పాడు హలలుయ దేవుడు పాట పాడుతుంటే నువ్వు కూడా ఆయనతో కలిసి పాట పాడుతూ ఉంటావు అన్నమాట పరిశుధాత్మ దేవుడు మరి అలా ఉండాలా లేదా మరి అలాంటి సహవాసము వారు నీకే అనుగ్రహించేశారు కానీ ఏమైపోయింది మనుషులు సహవాసము పాపులతో సహవాసం వాళ్ళతో సహవాసం అంత గందరగోళమైపోయి నువ్వు ఎటుపోయో నీకే తెలియదు ప్రవా అని చెప్పి నువ్వు అంటావు ఒరే బాబు నీతో కలిసి సహవాసం నేను వస్తే నువ్వు రక్షించమని అడుగుతున్నావు ఆయనకి బాధ కలుగుతుందా లేదా అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచుకుడి చదవండి ఇంకా మనిషి ఎవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు మనుష్యుడు ఎవడను గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకును గాని ప్రవచించువాడు వాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకును భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు భాషల వరము ఆసక్తితో అడగాల లేదా ఇప్పుడు నీకు నీకు క్షేమభిద్ధి ఉండాలా లేదా ఎంతమంది అభివృద్ధిలోకి వెళ్దాం అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నావా ఆమె మరి భాషల వరం అడగాల లేదా రావట్లేదు పాస్టర్ ఎంత అడిగినా కానీ అని చెప్పడం కాదు హాలలుయ్యా అడుగు దేవుడు తప్పకుండా నీకు అనుగ్రహేస్తాడు ఆమెన్ అడుగు ప్రవచన వరం కూడా దేవుడిని కాగ్రహిస్తాడు ప్రత్యేకంగా ఎప్పుడు అనుగ్రహిస్తాడు నువ్వు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు హాలలుయ్య మా బాస్ ఇంకా శాలరీ పెంచలేదు పరిశుభ్రత భాష ఇవ్వట్లేదు ఏంటి అది కనెక్టివిటీయా ఆడలుయా మనుషులతో సహవాసం మనుషులతో జ్ఞానం ఎక్కువైపోయి దేవుణ్ణి మాత్రము వదిలేస్తున్నారు ఇప్పుడు అదే పరిశుద్ధాత్మ జ్ఞానంతో నువ్వు పరశుధత్మ సహవాసం చేసి చేసి ఇది నాకు కావాలి ఇది పొందుకోవాలి ఇప్పుడు అని నువ్వు అడిగినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భాషలు నీళ్ళు మొదలవుతూ ఉంటాయి మాట నువ్వు దేవుడితో మాట్లాడుతూ ఉంటావు దేవుడితో మాట్లాడుతూ ఉంటావు ఏం జరగబోతుంది అప్పుడు నీ ఎదురుగా ఒకటి కనిపించాడు ప్రభు ఈ జీవితంలో ఏం జరగబోతుందనికే మొత్తం సినిమా అంతా చూపిస్తాడు ఇలా పుట్టాడు ఇలా పెరిగాడు ఇలా తిరిగాడు అని చెప్పి హాళలుయా ఈ ఇలా చేయబోతున్నాడు తర్వాత వీడు ఇలాగ అయిపోతాడు ఇలా రూట్లో ఉంటే ఈ రూట్ మార్చుకుంటే ఇలా జరుగుతాడు అప్పుడు నువ్వు వెళ్ళి వాడికి బ్రేకప్ ఇని చెప్పంటావు అక్కడ స్వీట్కి వెళ్ళిపోతాడు రాగు తండ్రి చెప్తున్నాడు ఇగో నీ జీవితం ఇలా ఉందా ఆ ఉంది బ్రదర్ ఇలాగుందా ఉంది బ్రదర్ ఇప్పుడు ఇలాగెల్లైతే ఇలాగ అవుతావు అని నీకెలా తెలుసు నాకు ఎవరు చెప్పారు హాలలుయ్యా దేవుడు చెప్తున్నాడు ఎక్కడి నుంచి చెప్తున్నాడు నేను పరశుధాత్మ దేవుని సహవాసంలో ఉన్నాను ఆమెన్ నీ జీవితంలో ఏం జరగాలన్నా కానీ నీ జీవితం మారిపోవాలన్నా కానీ పరశుధాత్మ దేవుడు నీకు చెప్తాడు హాలలుయ్యా నువ్వు అనుకుంటా అన్నమాట అయ్యో ఈ వ్యాధి పోవట్లేదు క్యాన్సర్ వ్యాధి పోవట్లేదు పోవట్లేదు అనుకుంటావు పరశుత్మ దేవుడు చెప్తాడుకో అక్కడ నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళు దాకా క్యాన్సర్ వద్ద పోదు అంటాడు హాలోయ్యా ఇంకో అనుకుంటాడు ప్రభు నా బ్లడ్లో రకరకాల వ్యాధులు వచ్చేసి చచ్చిపోతుందని చెప్పన్నారు వైరస్లు అంట అయ్యే ఇదిగో అక్కడ నూనె ఉంది ఆ నూనె తాగిపోతుందని చెప్పంటాడు అప్పుడు పరశుధత్మ దేవుడు ఆ నూనెలోకి వెళ్ళి ఏసయ్య రక్తం ఇలా కలుపుతాడనమాట పలానా టైంకి తాగు ప్రార్థన చేయి తాగు అని చెప్పగానే ఆ నూనె తీసుకునేలా తాగగానే ఆ నూనె లోపలికి వెళ్ళి నిన్ను ఆ నుంచి దేవుడు నిన్ను స్వస్థపరిచేస్తాడు ఆమెన్ హలూయ ఎవరు చేస్తున్నారు ఇలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ నీ దగ్గర రావడం వల్ల నీకు ప్రయోజనకరము ఇప్పుడు ప్రయోజనమా కాదా హాలలుయ ఎంతమంది ప్రయోజనము సైన్స్ తెలుసుకుంటావు గ్రహాల గురించి తెలుసుకుంటావు దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకుంటావు ఆకాశాల గురించి తెలుసుకుంటావు దయ్యాల గురించి తెలుసుకుంటావు నీ పక్క మనిషి గురించి తెలుసుకుంటావు నీ ఇంట్లో మనుషుల గురించి తెలుసుకుంటావు హాలలుయ దేవుడు ఇవన్నీ కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు ఆమెన్ మరి నీకు క్షేమాభివృద్ధి కలగాల లేదా కలగాలంటే ఎవరితో సహవాసం చేయాలి పరిశుద్ధాత్మ దేవునితో నేను అనుకుంటున్నాను మన సంగము అన్ని విషయాల్లో సమృద్ధిగా ముందుకు వెళ్ళిపోవాలి అన్ని విషయాల్లో క్షేమం కలిగి ఉండాలి హాలుయా ఇంకొకటిగా చూద్దాము ఇదే చదవండి అమ్మా భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకున్నాడు కానీ ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలిగజేయును ప్రవచించువాడు సంఘముకు క్షేమాభివృద్ధి కలగ హాలలుయ ఇప్పుడు ఈ సంఘం అంటే మనమందరము కూడా హాలలుయ ఈ సంఘము అందరూ కూడా ఆశ్వతింపడాలంటే నువ్వేం చేయాలంట ప్రవచించాలంట హలలుయా దేవుడితో ఏకోపించినట్లయితే ఇదిగో ఈ మాట ఈ సంఘానికి చెప్పు అని చెప్పంటాడు ఈ మాట ఈ సంఘానికి చెప్పు ఈ మాట ఈ సంఘానికి చెప్పు అని చెప్పగానే ఆ మాట ఈ సంఘములో నెరవేరిపోతుంది ప్రవచించేవాడు ఏం చెప్తున్నాడు సంగముకు క్షేమాభివృద్ధి తీసుకొస్తున్నాడు అంటే ఈ ప్రవచనం చెప్పినప్పుడు ఎందుకు ఆ ప్రవచనము సంఘములో నెరవేరి క్షేమం వస్తుంది క్షేమము అభివృద్ధి వస్తుంది ఎందుకు ఆ ప్రవచనం దేవుడు నెరవేరుస్తున్నాడు అది దేవుడు చెప్పిన మాట కనుక హళలుయ్య దేవుడు చెప్పిన మాట నీ నోట్లోంచి బయటికి తీసుకురాగానే పరశుధాత్మ దేవుడు దాన్ని ఈ లోకములో నెరవేర్చేస్తారు ఆమెన్ హళలుయ్య దేవుడు ఎక్కడో కొండలు అక్కడ అక్కడెక్కడ ఎక్కడ లేడు నీ దగ్గరే హృదయంలోనే ఉన్నాడు ఎప్పుడైతే నువ్వు భాషలో మాట్లాడుతున్నావో ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తున్నావో ఆ ప్రవచనము ఆ భాషలో ఎప్పుడైతే బయటకు వస్తున్నాయో పరశుధాత్మ దేవుడు దాన్ని పరిశీలించి దాన్ని నీ జీవితంలో నెరవేర్చేస్తున్నారు ఆమెన్ దేవుడు నీకన్నా ఎక్కువ ఆశ కలిగినవాడు దేవుడు నీకన్నా ఎక్కువ జ్ఞానం కలిగినవాడు దేవుడు నీకన్నా ఎక్కువ నీవు ఎలాగుంటే బాగుంటుందో తెలిసినవాడు హలలుయా దేవుడు అంతకన్నా ఎక్కువగా నీవు ఎందు ఆశ కలిగి ఉన్నాడు ఆమెన్ ముగించుకుందాము చదవండి మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచించవలనని మరి విశేషముగా కోరుచున్నాను సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్తేనే గాని వాని కంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు అంటే మీరందరూ కూడా భాషల్లో మాట్లాడాలి ఇంకా ప్రవచించాలి హాలూయా భాషలతో మాట్లాడాలి ఇంకా ప్రవచించాలి అంటే ముందు భాషలతో మాట్లాడడం నేర్చుకోండి ఆ తర్వాత ప్రవచించండి హాలలుయ భాషలతో మాట్లాడండి తర్వాత ప్రవచించండి ముందు నీకు కలుగును గాక ఆ తర్వాతకి ఆ తర్వాత సంఘానికి కూడా క్షేమభృద్ధి కలుగును ఆ మేన్ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడితో ఎంతమంది సహవాసం చేస్తారు తెల్లారుజం చేయొచ్చు తెల్లారు లేచకి చేయొచ్చు అర్ధరాత్రులప్పుడు చేయొచ్చు మధ్యాహ్నకాల సమయం చేయొచ్చు ఉదయమనే చేయొచ్చు నువ్వు బస్సులో ఉన్నప్పుడు చేయొచ్చు నువ్వు కారులో ఉన్నప్పుడు చేయొచ్చు నువ్వు పని చేసుకున్నప్పుడు కూడా చేయొచ్చు హాలలుయ అంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడడం నేర్చుకో ఆయన నీతో మాట్లాడడం మొదలుపడతాడు ఈ వారములో ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరమునికి గాక ఆమెన్ ఆయన ఒక చూపించును గాక ఆమెన్ హాలూయా ఎవరికి ఈరోజు ఎక్కడైతే బాగలేదో అక్కడ నీ చేపెట్టుకో ఉన్న పలంగా నీ జీవితంలో ఇప్పుడు అద్భుతం చూడడం మొదలు పెడతావు ఎవరికైతే బాగలేదో అక్కడ మీ చేతులు పెట్టుకోండి ఉన్న పలంగా దేవుడి స్వస్థత నీ శరీరంలో చూడగడం మొదలు పెడుతుంది ప్రార్థన చేద్దాము నేస్సు క్రీస్తు మోలు ప్రార్థిస్తున్నాం తండ్రి యేసు క్రీస్తు మోలు ప్రార్థిస్తుండగా ఇప్పుడే ఎవరు శరీరంలో ఎలాంటి వ్యాధులు రోగములైతే ఉన్నాయో ఇప్పుడే వాటిని వేరులతో సహా బయటికి జ్ఞాపిస్తున్నాను పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చేయండి పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే నీ యొక్క నడిపింపులో ఏ ఒక్కరు కూడా ఎటువంటి వ్యాధి కలిగి ఉండకూడదు నీ నామము ఇంకా అవమానింపబడకూడదు ఏసు నామములో ఇప్పుడే వీరి శరీర స్వస్థత విడుదల చేస్తున్నాను వీరిని ప్రవ్వ ప్రకాశించే జ్యోతులుగా మార్చివేయండి నామములో నీ నీతిని సమృద్ధిగా విడుదల చేస్తున్నాను సంతోషము ఆనందము వీరి జీవితంలో గాక ఎవరు ఎలాంటి పరిస్థితుల ఇబ్బందుల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నారో ఇప్పుడే ఆ బాధలు తొలగి పొమ్మలాకి నాపిస్తున్నాను ఏసునామలో నడవలేని కాళ్ళను పొరవ లేడి కాళ్ళు వేళ మీరు చేస్తున్నారు తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లేడీ కాలనీకరించండి వెన్ను నొప్పులను స్వస్థపరచండి ఏ స్రంలో నడు నొప్పులను స్వస్థపరచండి కాళ్ళ నొప్పులను స్వస్థపరచండి నొప్పులను ఏ స్వస్థ కలుగులాగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడే ఉద్యోగం లేని వారికి మంచి కంపెనీస్లో ఉద్యోగం దయచేమని ప్రార్థిస్తున్నాను తండ్రి వివాహం ఎంతమంది కదా వివాహం కాకుండా ఉన్నారో ఇప్పుడే వారి జీవితంలో వివాహాలు జరుగులాగా ప్రార్థిస్తున్నాను తండ్రి ఇప్పుడే వారి జీవితంలో వివాహాలు జరిగించండి గొప్ప కార్యాలు చూపించండి పరిశుద్ధాత్మ జ్ఞానము పరిశుద్ధాత్మ అభిషేకము ప్రతి ఒక్కరిలో పనిచేయలాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారిని ఇంకను నీ యొక్క నీతి మార్గంలో నడిపించమని నల్లనేసుక్రీస్తు నమములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్